మాచిళ్ల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి భీమ్ దీక్ష దళిత గిరిజన యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన సేవారత్న అవార్డు గ్రహీత మేరాజ్యోత్ హనుమంతు నాయక్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి మహోత్సవాల సందర్భంగా భీమ్ దీక్ష 5 నియమాలు ప్రజల ముందు ఉంచడం జరిగిందని అన్నారు. గ్రామాల్లో లేదా పట్టణాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలపాలని అన్నారు. ప్రతి బహుజనుడు రోజూ కనీసం 5 మందికి అంబేద్కర్ జీవిత త్యాగాలను తెలియజేయాలని చెప్పారు. ప్రతి ఒక్క బహుజనుడు తన సంపాదనలో 10వ వంతు బహుజన ఉద్యమానికి విరాళంగా ఇవ్వాలని, అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రతి బహుజనుడు తమ ఇళ్లలో ఏర్పాటు చేయాలని, అంబేద్కర్ ఇతర బహుజన సిద్ధాంతకర్తల పుస్తకాలు చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెట్టిపాలెం వెంకటేష్, రమ్మవత్ భీక్షాలు నాయక్, బృంగా రమణ, అబ్రహం లింకన్, వేజన్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి మహోత్సవాల సందర్భంగా ఈనాడు మాచర్ల పట్టణంలో దళిత గిరిజన యువజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి భీమ్ దీక్ష కార్యక్రమానికి చేసిన దళిత బహుజన గిరిజన నాయకులందరికీ, అదేవిధంగా పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా భీమ్ దీక్షలో భాగంగా మన దళిత గిరిజన యువజన సంఘం వారు 5 మంచి అంశాలను, ఏదైతే ఈనాడు ఈ ప్రపంచం విశ్వవ్యాప్తంగా విశ్వమానవుడిగా కొలబడుతున్నాడు అంబేద్కర్ గారు, ఆయన యొక్క స్వేచ్ఛ సమానత్వం సౌప్రభుత్వంతో కూడిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించే విధంగా, ప్రతి రాజకీయ పార్టీ అమలు పరిచే విధంగా ఈనాడు ప్రపంచ దేశాలు కూడా ఆయన యొక్క రాజ్యాంగం మీద దృష్టి పెట్టాయి. కావున మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క అడుగుదాడల్లో ఆయన ఆశయ సాధన కోసం నడిచే విధంగా ఈ క్రమంలో మరి ఏదైతే అంబేద్కర్ గారి చిత్రపటాలను, ఆయన యొక్క సిద్ధాంతాలను, అదేవిధంగా ఆయన విగ్రహాలను విగ్రహాలకు దండలేసి కృతజ్ఞత చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకమని చెప్పి కోరుకుంటూ, దళిత గిరిజన యువజన సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఎంత ఆనందకరంగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ ఆశయాలు మనందరం చదువుకున్నోళ్ళకి కొంతమంది తెలుసు, కానీ చదువు రానోళ్ళకి అందరూ కొంతమంది తెలియదు. ఆ విషయాలన్నీ పల్లెటూరులో విస్తరింపజేసి అందరికీ తెలియజేసి ఈ విధంగా కార్యక్రమాలు చేయటం మన హనుమంత నాయకులు వాళ్ళ యువజన సంఘానికి అందరికీ ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాం. ఇంకొక చిన్న గమనిక, మీరు దళిత గిరిజన యువజన సంఘమే అని పెట్టారు, కానీ దాంట్లో మమ్మల్ని కూడా కలుపుకుంటే, మేము అన్నింటిలో కలిసి వస్తున్నాం కాబట్టి మమ్మల్ని మా బీసీలు కూడా బీసీ వాళ్ళు కలుపుకొని మీతో కలుపుకొని పెట్టుకుని నేను చాలా ఆనందపడేవాడిని. ఇక్కడ నుంచి అలా మమ్మల్ని కూడా కలుపుకొని అంబేద్కరు ఆయన చేసిన మన చట్టం ప్రకారం నేను 10 మందిని చెప్తున్నా. ఈరోజు నా కూతురికి డాక్టర్ సీట్ వచ్చిందంటే అంబేద్కర్ రిజర్వేషన్ ప్రకారం వచ్చింది. అందరూ 70 లక్షలు 80 సీట్లు కొంటుంటే మనకు ఫ్రీగా వచ్చింది. ఆ మహానుభావాన్ని చూపించుకోవడంలో మేమందరం కూడా ముందుంటామని నూట 125 జయంతి మహోత్సవాలు మరి ఈనాడు మనం దర్శకోవటం చాలా ఆనందకాయం ఉంది. అలాగనే మనము ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా సార్ అన్నట్టు, రమణ గారు అన్నట్టు మరి బీసీ అందరిని కూడా కలుపుకొని మరి చేయాలి. 125 జయంతి మహోత్సవం సందర్భంగా భీమ్ దీక్ష చేపట్టడం ఎంతో ఆనందదాయకం.